ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమానకాల మొదటి బుధవారము మొదటి పట్టణము రోమిలకు రాసిన లేక పదవ అధ్యాయము తొమ్మిదవ నుండి వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు రోమియలకు రాసిన లేఖ పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని మీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు ఏలయన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును నోటితో ఒప్పుకొని రక్షణను పొందును ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు అని లేఖనము చెప్పుచున్నది ఏలయన యూదులకును అన్యులకును భేదము లేదు కదా అందరకును ప్రభు ఒక్కడే తనను వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును ఏలయన ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును కాని వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు మరి వారు సందేశమును వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు బోధకులు పంపబడినిచో సందేశము ఎట్లు బోధింపబడును లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి కాని వారిలో అందరును సువార్తను అంగీకరించిన వారు కారు ప్రభు మా సందేశమును విని కూడా దెవడు అని ఇషయా ప్రశ్నించెను కనుక వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూడ్చిన వాక్కు వలన కలుగును కానీ వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును వారు వినియేయున్నారు వారి కంఠధ్వనులు భూవి అంతటను వ్యాపించెను వారి పలుకులు భూదిగంతముల వరకును వినబడెను అని లేఖనము చెప్పుచున్నది కదా ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు గలిలియా సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సిమోనును అతని సోదరుడుగు ఆంధ్రేయను చూచెను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసెదను అని యేసు వారితో పలికెను వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చటి నుండి పోవుచు యేసు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరి సోదరులను చూచెను వారు తమ తండ్రితో పాటు పడవలు తమ వలలను చెక్క పెట్టుకొనిచుండిరి యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక